కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో ఆలయ శిఖర ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. శిఖరంపై బూరెలు వేసిన అనంతరం మహిళలు వాటిని అందుకున్నారు. స్వామివారి మూలవర్లకు స్నాపన, తిరుమంజసం, పంచామృతాభిషేకం, యజ్ఞహోమ కార్యక్రమంలో భాగంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పవరం గ్రామ నాయకులు పుల్ల శ్రీరాములు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ గ్రామ నాయకులు పుల్ల శ్రీరాములు, కోరమండల్ సిబ్బంది, భక్తులు, దాతలు సహాయ సహకారాలతో ఈ శిఖర ప్రతిష్ట మహోత్సవం ఎంతో ఘనంగా జరిగిందని అన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. గ్రామ నాయకులు పుల్లా శ్రీరాముల సహాయంతో వచ్చిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు ముద్దాన సూర్యప్రకాష్, పుల్లా శ్రీను, పుల్లా వీరబాబు, మానేపల్లి వెంకటరమణ, పుల్లా రాజ్బాబు, భువనం కుమార్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీనివాస్ గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా సహకరించారు. ఒక భక్తురాలు కలస చేయించారు, సుమారు 80,000 అయింది. ఇంకో భక్తురాలు స్వాములందరికీ కలిపి 30 మందికి మొత్తం మన ఆలయాలు దేవాలయాలకి, అర్చక స్వాములకి, ఇక్కడ వచ్చిన పండితులకి అందరికీ కూడా వారు వస్త్రాలు సమర్పించారు. సుమారు 50,000 మొత్తం ఈ ఖర్చు అంతా కూడా వారికి సుమారు 6,000 మాట్లాడు, 6 లక్షలు అయినట్టుగా కనపడుతున్నారు. వచ్చింది 4,50,000, మిగతా కూడా కాస్త ఏదో వారు కొంతమంది ఇస్తామన్నారు. దానివల్ల అదే కస్టమర్గా సహకరించి వాళ్ళందరికీ ఇచ్చేస్తాము. జై శ్రీ భావనారాయణ. అష్టోదంలోకేమ క్షేత్రాయనార్థ దేశాంతరపుర క్షేత్రే మాత్రాది అధికం బలం భావనారాయణ శ్రీమాన్ ఔరుడుపదగేశ్వర. దీని యొక్క అర్థం ఏంటంటే 108 నారాయణ దీక్ష, నారాయణ క్షేత్రాలు దర్శించుకొస్తే ఈ స్వామివారిని ఒక్కరోజుని, ఆదివారం ఒక్కరోజు స్వామి దర్శనం చేసుకుంటే ఆ 108 క్షేత్రాలు ఫలితం కన్నా ఆవగింజంత ఫలితం ఎక్కువ దక్కుందని చెప్పి ఈ శ్లోకంలో అర్థం. మా భక్తులందరి సహకారంతో, సాయి సహకారంతో ఈ స్వామివారి యొక్క మెయిన్ టెంపుల్లోని జపతిన్నది, దాన్ని పునఃప్రతిష్ఠించడం జరిగింది. గత 3 రోజులుగా 18, 19, 20 ఈ 3 రోజుల నుంచి కూడా స్వామివారి యొక్క ప్రాంగణంలో సాంతోషంగా అర్చకుల చేత ఈ జగనం జరిగింది. పండితుల చేత ఇవన్నీ చేయడం జరిగింది. తదనంతరం ఈ రోజున స్వామివారి ప్రతిష్ట కలశిఖరం చేయడం జరిగింది. అంతేకాకుండా గ్రామం నలుగుల నుంచి కూడా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వచ్చే బూరులు తెచ్చి వేయటం, ప్రతి ఒక్కరికి చిలక దర్శనం కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మా అందరికీ కూడా మా గత ఎప్పుడో పెట్టినటువంటి చిలనే ఈరోజు మాలాంటి వారికి కూడా ఈ చిల ప్రతిష్ట చేయటం మా పౌరసేనా తృప్తి భావి.